నూతనంగా ఎన్నికైన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు నాయకులు కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి మరింత కష్టపడాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సూచించారు. మేడ్చల్లో నిర్వహించిన మండల టిఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మేడ్చల్లో నిర్వహించిన మేడ్చల్ మండల టిఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గ సమావేశంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రతి గ్రామంలో ప్రతి వార్డుల్లో తిరుగుతూ ప్రచారం చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పార్టీ నాయకులు మాట్లాడుకుని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. అనంతరం పార్టీ మహిళలు నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ ఎంపీపీ పద్మా జగన్ రెడ్డి, జెడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గానికి అధ్యక్షునికి కార్యదర్శులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. వాళ్ళ సర్వసభ్య సమావేశానికి పెద్ద ఎత్తున గౌరవం మా సుధీర్ రెడ్డి గారు, మా చైర్మన్ జిల్లా చైర్మన్ శరత్చంద్రారెడ్డి గారు, మా భాస్కర్ గారు, మిగతా కొత్తగా ఎలక్ట్ అయిన మా దయానంద్ యాదవ్ గారు, మా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గారు, అందరూ కూడా పేరు పేరున వాళ్ళకు కూడా నమస్కారం. ఏది ఏమైనా తెలంగాణ అంటే టిఆర్ఎస్ పార్టీ అంటే ఒక చరిత్ర. దేశంలో చిన్న ప్రాంతీయ పార్టీ అయినా కానీ 61 లక్షల మంది పార్టీ కార్యవర్గ మెంబర్షిప్ ఉన్నారంటే అది మామూలు విషయం కాదు, దేశంలోనే చరిత్ర. పెద్ద పెద్ద జాతీయ పార్టీలకు కూడా అంత కార్యవర్గ సభ్యులు మెంబర్షిప్ లేనిది మన టిఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే గత 7 సంవత్సరాల సంధి కూడా మా సీఎం కేసీఆర్ గారు తెలంగాణను ఉద్యమం చేసి సాధించాడు. అదే మాదిరిగా ఉద్యమం మాదిరిగానే మన రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా చేసాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం దేశంలోనే మనం ఆదర్శంగా నిలిచినాం. ఇప్పటిదాకా ఏ సీఎంలు, చాలా మంది సీఎంలు వచ్చిండ్రు, చాలా మంది పీఎంలు వచ్చిండ్రు, కానీ ఎవ్వరు కూడా ఇట్లా కులమత భేదాలు లేకుండా అన్ని కులాలను కలుపుకొని అన్ని పండుగలను కలుపుకొని చేసిన ఘనత మన సీఎం కేసీఆర్. ఇప్పుడు మనం చూస్తున్నాం బతుకమ్మ పండుగ, ఆడపడుచుల పండుగ, మనం తెలంగాణ పూలను పూజించే పండుగ ఎంత పెద్ద ఎత్తున ఊరూరు దేశ విదేశాలలో ప్రపంచంలో బతుకమ్మ పండుగ అంటే ఇంతకుముందు ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో తెలిసింది బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ పండుగ, తెలంగాణ ప్రజలు పూలను పూజించే పండుగ అని ప్రపంచంలోనే తెలిసింది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి ఆడపడుచులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆడుతారు. ఈరోజు కూడా సర్పంచ్లకు చెప్పినా, ఎంపీటీసీలకు చెప్పినా, మా గ్రామ ప్రెసిడెంట్లకు చెప్పినా, కార్యదర్శులకు చెప్పినా, అందరికి కూడా ప్రతి ఊరికి ఊర్లే చెప్పినా, మనం అందరం కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ గ్రామ కార్యదర్శులు కానీ ప్రెసిడెంట్లు కానీ కలిసి మెలిసి ఒక టీం వర్క్ పోవాలి. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ, డిసిప్లిన్ పార్టీ. ఎందుకంటే మన మన సీఎం కేసీఆర్ గారు అట్లా, మన అధ్యక్షులు మనకు అట్లా నేర్పించింది. కాబట్టి మనం అందరం కూడా కలిసి మెలిసి పెద్ద ఎత్తున పార్టీని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి 5 మండలాలు, 7 మున్సిపాలిటీలు, అన్ని కమిటీలు కూడా, 3 కార్పొరేషన్లలో కూడా కమిటీలు వేసినాం. పెద్ద ఎత్తున తొందరనే మా జిల్లా అధ్యక్షులను కూడా మన సీఎం కేసీఆర్ గారు కూడా ప్రకటిస్తారని కూడా. ఇదంతా మీడియా సృష్టి చేస్తుంది. గొడవలు మన ఇంట్లో ఉంటాయా? 3 యారాలుంటే పిల్లల కాండో, తిండి కాండో, వంటల కాండో, చిన్న చిన్న గొడవలు ఉంటాయా? దాన్ని నువ్వే అనేవాడికి బాబు రాగు, నాకు కూడా తెలుసు కదా, నేను రోజు వాళ్ళే పడి ఉంటున్నా కదా. రాజీనామా దాకా గొడవ తీసింది, దాని దాకా గొడవ తీసింది, ఏమి గొడవ నాది. చిన్న చిన్న గొడవలు ఉంటాయా గ్రామాలలో? అభివృద్ధి కోసం, మంచి చెడ్డ కోసం చేసేప్పుడు గ్రామాలల్లో కౌన్సిలర్లు మా మున్సిపాలిటీలల్లో మేడ్చల్ల కానీ గుళ్ళపోచంపల్లి కానీ ఇతర మున్సిపాలిటీలలో కానీ మా కౌన్సిలర్